చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై 60 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వడియారం నుంచి మెదక్ వరకు రోడ్డు బాగు చేయడం జరిగిందని, వాహనదారులు తమ వాహనాలను మెల్లగా నడిపించాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని ఆమె వాహనదారులకు సూచించారు. అదేవిధంగా మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ పనులకు కూడా నిధులు మంజూరు చేయించినట్లు, త్వరలోనే పనులు ప్రారంభం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. శంకరంపేట మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, తహసీల్దార్ రాజేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఏఈ విజయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. పండుగ జరుపుకుంటున్న శివరాత్రి పండుగ జరుపుకుంటున్న భక్తులందరికీ, ప్రజలందరికీ, మెదక్ నియోజకవర్గ ప్రజలకు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 7 రూపాయల వనదుర్గ భవాని ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉండాలని, ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, రైతులకు కానీ అదేవిధంగా మిగతా అంత ప్రజలకు కానీ అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడిపించాలి అమ్మవారు అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఏదైతే హైదరాబాద్ నగరానికి, మెదక్ జిల్లాకు అనుసంధానంగా ఉన్న ఏదైతే రోడ్డు ఉందో, మనకు వడియారం నుండి మెదక్ వరకు ఆ రోడ్డు కూడా బాగా వేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే డివైడర్ కూడా, ఎక్కడైతే శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ కాబట్టి డివైడర్ వేసి దాన్ని చెట్లు పెట్టేసి అక్కడ సెంట్రల్ లైటింగ్ కోసం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం వల్ల వెంటనే ఇక్కడ 2 సైడ్స్, బోత్ సైడ్స్ డ్రైన్స్ సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. దానికి ఈరోజు మనము ఆ సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని కూడా ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్డుకు సంబంధించిన 2 వైపులా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా తొందరలోనే దాన్ని కూడా ప్రారంభిస్తాం. ఈ రోడ్డు కూడా చాలా బాగా అయింది రోడ్డు కూడా, కాబట్టి దయచేసి అందరూ రిక్వెస్ట్ చేసేది రోడ్డు మంచిగా స్పీడ్గా వెళ్ళకండి, అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, దేవుని దేవాలు అందరం బాగుండాలి. కాబట్టి ఇంకా కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే తప్పకుండా శంకరంపేట మండలానికి సంబంధించి ఒక మార్కెట్ కావాలని అడిగారు. త్వరలో ఆ మార్కెట్ కూడా కూరగాయలు అమ్ముకోవడానికి కావచ్చు, సంత జరుపుకోవడానికి కావచ్చు, తప్పకుండా ఒక మార్కెట్ కూడా త్వరలోనే మంజూరు చేసుకోవచ్చు.